హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెలబ్రిటీస్ దునియా. తన మొదటి సినిమాతోనే మాస్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ అయ్యి తను తీసే ప్రతి మూవీ బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇప్పుడు రీసెంట్ గా బాలకృష్ణతో అఖండ మూవీ తీసి మళ్ళీ సంచలనం సృష్టించారు బోయపాటి శ్రీను గారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం బోయపాటి శ్రీను లైఫ్ స్టైల్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బోయపాటి గారి ఫ్యామిలీ, ఏజ్, కార్స్, హౌస్, రెమ్యునరేషన్ అండ్ నెట్వర్త్, ఇలా చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంకా లేట్ చేయకుండా బోయపాటి లైఫ్ స్టైల్ వీడియోలోకి వచ్చేద్దాం. బోయపాటి శ్రీను పర్సనల్ డీటెయిల్స్. బోయపాటి శ్రీను రియల్ నేమ్ బోయపాటి శ్రీను, నిక్నేమ్ గా బోయపాటి అని కూడా పిలుస్తూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ 1971 ఏప్రిల్ 25. ఈ 2021 లో బోయపాటి ఏజ్ చూసుకుంటే కనుక 50 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. బర్త్ ప్లేస్ పెదకాకని విలేజ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా. బోయపాటి ఫ్యామిలీ డీటెయిల్స్. ఫాదర్ నేమ్ లింగయ్య, మదర్ నేమ్ సీతమ్మ. బోయపాటి గారికి ఒక బ్రదర్ బ్రహ్మానందరావు, ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. బోయపాటి గారికి మ్యారేజ్ జరిగింది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బోయపాటి శ్రీను ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. స్కూల్ నేమ్ లోకల్ స్కూల్ ఇన్ పెదకాకని. కాలేజ్ నేమ్ జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి కాలేజ్. క్వాలిఫికేషన్ ఎంఏ గ్రాడ్యుయేట్. బోయపాటి శ్రీను కెరియర్ డీటెయిల్స్. బోయపాటి గారు మూవీస్ ఎక్కువగా చూసేవారు. తను చూసే ప్రతి మూవీలో డైలాగ్స్ ని తన ఫ్రెండ్స్ ముందు చెప్తూ సీన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేవారంట తన స్కూల్ డేస్ లో. ఇక బోయపాటి గారి అన్నయ్యకు ఫోటో స్టూడియో ఉండేది. అయితే తను చదువుకుంటూనే స్టూడియోలో పనులు చూసుకునేవారు. పెళ్లిళ్ళు వంటి పలు ఫంక్షన్స్ లో వీడియో కవరేజ్ చేసేవారు. తన స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఈనాడు న్యూస్ పేపర్ లో డిస్ట్రిక్ట్ న్యూస్ రిపోర్టర్ గా కూడా పనిచేశారు బోయపాటి గారు. పోసాని కృష్ణమురెడ్డి గారు బోయపాటి ఫ్యామిలీకి బంధువు అవ్వడంతో ఒకసారి పోసాని గారు బోయపాటి ఇంటికి వచ్చినప్పుడు బోయపాటిని చూసి వాళ్ళ ఫాదర్తో మీ అబ్బాయిని నాతో పంపించండి, ఇతనిలో డైరెక్టర్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి, నేను కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి మంచి డైరెక్టర్ దగ్గర జాబ్లు పెట్టిస్తా అన్నారు అంట. బోయపాటి గారికి ఇది అస్సలు నచ్చలేదు. తన ఊరిలో ఉంటూ స్టూడియో పనులు చూసుకోవాలి అని ఉండేది. అయితే బోయపాటి బ్రదర్ కూడా పోసాని మాటలకు ఓకే చెప్పి బోయపాటిని హైదరాబాద్కి పంపించారు. అలా బోయపాటి గారు మొదట స్క్రిప్ట్ పనులు నేర్చుకున్నారు. మొదటిసారిగా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్ గా చేరారు. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదటిసారిగా వెంకటేష్ గారి మూవీ పవిత్ర బంధం చేశారు. ఇలా దాదాపు 20కి పైగా సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. మొదటిసారిగా డైరెక్టర్ గా 2005 లో దిల్ రాజు ప్రొడక్షన్ లో మాస్ మహారాజు రవితేజ హీరోగా భద్రా సినిమా తీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి సినిమాతోనే మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు బోయపాటి. ఆ తర్వాత 2007 లో విక్టరీ వెంకటేష్ తో కలిసి సినిమా తీశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇలా బోయపాటి బ్లాక్ బస్టర్ మూవీస్ అంటే 2010 లో సింహ, 2014 లో లెజెండ్, 2016 లో సరైనడు, 2017 లో జయ జానకి నాయక, ఇప్పుడు 2021 లో నందమూరి బాలకృష్ణతో కలిసి అఖండ మూవీతో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. బాలకృష్ణ గారితో 3 సినిమాలు తీసి హ్యాట్రిక్ హిట్ డైరెక్టర్ గా నిలిచారు బోయపాటి శ్రీను. బోయపాటి గారు హిట్లతో పాటు 2 ఫ్లాప్లను కూడా తన ఖాతాలో రికార్డ్ చేసుకున్నారు. అవి జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన దమ్ము, రామ్ చరణ్ తో తీసిన వినయ విదేరామ. బోయపాటి రెమ్యునరేషన్ విషయానికి వస్తే తను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినందుకు 1 మూవీకి పర్ మంత్ గా శాలరీ తీసుకునేవారు. అలా నెలకు 50,000 నుండి 80,000 వరకు తీసుకునేవారు. మొదటిసారిగా భద్రా మూవీకి డైరెక్టర్ గా చేస్తున్నందుకు 75 లాక్స్ వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు. 2010 లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సింహ సినిమాకు 3 crores వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా హిట్ గా నిలిచిన అఖండ మూవీకి 8 crores వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు బోయపాటి గారు. బోయపాటి గారు తీయబోయే మూవీస్ కూడా ఇలాగే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలి అని మనం ఈ వీడియో ద్వారా కోరుకుందాం. బోయపాటి శ్రీను కార్స్ డీటెయిల్స్. బోయపాటి శ్రీను గారి దగ్గర 3 కార్స్ అయితే ఉన్నాయి. మరి ఆ కార్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 బిఎండబ్ల్యూ 3 సిరీస్. ఈ కార్ ప్రైస్ 41.43 లాక్స్ అయితే ఉంటుంది. నెంబర్ 2 మహేంద్రా ఎక్స్యూవి 300. ఈ కార్ ప్రైస్ 13.46 లాక్స్ అయితే ఉంటుంది. నెంబర్ 3 హోండా సిటీ కార్ అయితే ఉంది. ఈ కార్ ప్రైస్ 11.16 లాక్స్ అయితే ఉంటుంది. బోయపాటి శ్రీను హౌస్ డీటెయిల్స్. బోయపాటి గారు తన ఫ్యామిలీతో కలిసి కొండాపూర్ హఫీస్పేట్లో సిప్రస్ పాన్స్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ఉంటున్నారు. ఈ హౌస్ ఖరీదు 3.70 క్రోర్స్ వరకు ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది బోయపాటి శ్రీను గారి హౌస్. చూసారు కదా ఫ్రెండ్స్ బోయపాటి శ్రీను లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ. స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. We'll be right back.
చూసారు కదా ఫ్రెండ్స్ బోయపాటి శ్రీను లైఫ్ స్టైల్. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి అంటే సెలబ్రిటీస్ దునియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.